తెలిసి కూడా ఆశ్రమానికి పంపించమని ఎలా అడుగుతున్నారండి? నీ కూతురికి పెళ్లి చేస్తే పిల్లల్ని కని తల్లి మాత్రమే అవుతుంది. అది నేను చెప్పినట్టుగా ఆశ్రమానికి పంపిస్తే పంచమికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తను ఎందరికో ఆదర్శమవుతుంది. మీ కూతురి కారణంగా మీ జన్మ ధన్యమవుతుంది. పరమశివుడు నీ కూతురికిచ్చిన శక్తిని పెళ్లి పేరుతో వృధా చెయ్యకు. కోరి వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటే అది మీకు దురదృష్టంగా మారే ప్రమాదముంది. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. నా కూతురికి పెళ్లి చేయాలనుకోవడం తప్ప నాకింకెలాంటి ఆశలు ఆలోచనలు లేవు స్వామీజీ. నీకు పంచమి గురించి స్వామీజీ. మోక్ష రా. నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మా. నమస్కారం సాంబయ్య గారు. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. కాస్త పక్కకొస్తారా? రండి సాంబయ్య గారు. పర్వాలేదమ్మా, ఇక్కడే చెప్పండి. దేని గురించి? అది మీ అమ్మాయి మా అబ్బాయిని పాములు కాటేయకుండా కాపాడింది, దాని గురించే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నా కొడుక్కి సర్పగండ ఉందని మా గురువుగారు చెప్పారు. గురువుగారు చెప్పినట్టే పాములు నా కొడుకు మీద పగపట్టాయన్న విషయం నేనిక్కడికొచ్చాకే అర్థమైంది. నా కొడుకు నాకు ప్రాణం. వీణ్ణి సర్పగండం నుండి కాపాడగలిగేది మీ పంచమి మాత్రమేనండి. మీరు కోరినంత డబ్బిస్తాను. నా కొడుకుని కాపాడడానికి నాతో మీ అమ్మాయిని మా ఇంటికి పంపించండి. గౌరీ వచ్చేసారా? మనం సర్పంచ్ గారింటికి పెళ్లి చూపులకెళ్ళాలి. మీరిద్దరూ వెళ్ళి శివయ్యకి దండం పెట్టుకోండి. వెళ్ళండి. సాంబయ్య గారు, నాతో పంపించమని అడుగుతుంటే మళ్ళీ పెళ్లి చూపులు అంటారేంటి? అమ్మా, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటుంటే నువ్వు పంచమిని పంపించమని అడుగుతున్నావేంటమ్మా? అర్థం లేకుండా మాట్లాడుతున్నావేంటి? అర్థం కానిది నాకు కాదురా. నీకు ప్రాణం కన్నా పెళ్లి ముఖ్యం కాదు. కాసేపు నువ్వేం మాట్లాడకుండా ఉంటే మంచిది. నా కొడుక్కి రెండేళ్ల పాటు సర్పగండ ఉంది. రెండేళ్లు దాటితే వాడికి ఎలాంటి ప్రమాదం ఉండదు. మీ అమ్మాయిని 2 సంవత్సరాలు నాతో పంపిస్తే మీరు కలలో కూడా ఊహించనంత డబ్బిస్తాను. అదేంటమ్మా, ఒకవైపు మా అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతుంటే ఇలా మాట్లాడుతున్నారేంటమ్మా? 2 ఏళ్ల తర్వాత మీ అమ్మాయికి ఇంతకన్నా గొప్ప సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. మీరు ఈ పెళ్లి చేస్తే మీ అమ్మాయి మాత్రమే సుఖపడుతుంది. నేను చెప్పినట్టు చేస్తే పాడుపడ్డ మీ ఇల్లు ఖరీదైన బంగళాగా మారుతుంది. మీ పేదరికం విలాసంగా మారుతుంది. మీ జీవితాలే మారిపోతాయి. మీరు సరే అంటే 10 నిమిషాల్లో మీకు డబ్బిస్తాను. 11 నిమిషాల్లో మీ అమ్మాయిని నాతో తీసుకెళ్ళిపోతాను. ఏమంటారు? ఇదిగో చూడండి, మేము తల్లిదండ్రులం, వ్యాపారస్తులం కాదు. నా కూతుర్ని అడ్డుపెట్టుకుని మాతో బేరసారాలు ఆడ్డానికొచ్చారా? మా కూతుర్ని మీతో పంపించడం ఏంటి? మీరు మాట్లాడే దానిలో కొంచెమైనా అర్థం ఉందా అసలు? ఏం మాట్లాడుతున్నారండి ఈవిడ? అమ్మా, మోక్షబాబుకి పాముల వల్ల ప్రాణగండం ఉంది కాబట్టి వాళ్ళబ్బాయిని కాపాడడానికి వైదేహీ గారు మీకు డబ్బు ఆశ చూపిస్తున్నారు. మీ అమ్మాయిని లోక కళ్యాణం కోసం ఆశ్రమానికి పంపిస్తే మీరు కోరినంత డబ్బు స్వామీజీ గారు ఇస్తా అంటున్నారు. అదమ్మా విషయం. మీరు నాకన్నా ముందే పంచమిని మీతో పంపించమని
అడిగారా గురుజీ? మీ అబ్బాయికున్న ఆపదేంటో నాకు తెలుసు, మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు. అందుకే నువ్విచ్చే దానికన్నా ఎక్కువ డబ్బు నేనిస్తానని, నా ఆశ్రమానికి అధిపతిని చేస్తానని చెప్పాను.